ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 2019 జనవరి నెల కన్యారాశి ఫలితాలు. కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి సంబంధించిన వారు. కన్యారాశి వారికి ఈ జనవరి మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావాలన్నా, జీవితంలో ముఖ్యమైన ఎదుగుదల జరగాలన్నా మనకి గురుగ్రహ అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. గురు అనుగ్రహం ఉంటే మిగతా గ్రహాలు సామాన్య ఫలితాలు ఇచ్చినా మనకి అసాధారణ ఫలాలు దక్కుతాయనేది జ్యోతిష్య పండితులు చెప్పే మాట. నిజమే, గురుకృప ఉంటే ఆ జాతకులకు తిరిగే ఉండదు. గురువు విద్యకి, వాక్కుకి, కుటుంబానికి, ధనానికి, అలాగే వాహనాలకి, ఇలా చాలా వాటికి అధిపతి. ఇవన్నీ మన జీవితంలో ఉండాలంటే గురువుగారి చల్లని చూపు మన మీద ఉండాలి. ఇక ఈ 2019 మొదటి నెల అయిన జనవరి మాసంలో గురువు కన్యారాశి వారికి చాలా శుభంగా ఉన్నాడు. అలాగే శని రాహుకేతువుల సంచారం కూడా ఈ నెలలో కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. అర్ధాష్టమ శనిదోషం వలన చిన్న చిన్న ఆటంకాలున్నా గురువు అలాగే మిగతా ముఖ్య గ్రహాల అనుకూలత వలన చేసే పనుల్లో కార్యజయం ఉంటుంది. మంచి శుభకాలమని చెప్పాలి. ఈ రాశిలో జన్మించిన గవర్నమెంటు మరియు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పనిచేసే చోట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సహోద్యోగుల సహకారంతో అధికారుల మెప్పు పొందుతారు. విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. మీరు చేసే పనుల్లో ధనలాభం కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఫలించి శుభవార్తలు వింటారు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహమయ్యే సూచనలు కనబడుతున్నాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. అలాగే పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇక కన్యారాశిలో జన్మించిన వ్యాపారులకు కూడా ఈ జనవరి నెల బాగా యోగిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కొత్త కొత్త పథకాలతో వినియోగదారులను ఆకర్షిస్తారు. మీరు ఆశించినట్టుగా వ్యాపారం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కన్యారాశిలో జన్మించిన స్త్రీలకు జనవరి నెల మంచి యోగదాయకమైన కాలం. కుటుంబ సౌఖ్యం కనబడుతోంది. మీ మాటకు విలువనిస్తారు. సంతానం విషయంలోనూ మీ అంచనాలు బలపడతాయి. భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన ఉండి సంసారం సాఫీగా నడిచిపోతుంది. వస్తు సేకరణ చేస్తారు. శుక్ర సంచారం వలన ధనలాభం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక చోట నుండి మరో చోటుకి ప్రయాణాలుంటాయి. పెద్దవారితో పరిచయాలు అవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. వేళకు భోజనం సమకూరుతుంది. ఇక ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గురువు శుభంగా ఉండడం వలన చదువులో రాణింపు ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా కృషి చేసి పరీక్షలకు సమాయత్తం అవుతారు. కొంచెం జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలున్నాయి. ఉపాధ్యాయుల నుండి మీరు ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వ్యవసాయదారులకు కూడా ఈ జనవరి అనుకూలమైన మాసం. మీ అంచనాలకు తగ్గ దిగుబడి లాభాలు సాధిస్తారు. మొత్తానికి ఈ జనవరి మాసం కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రవి సంచారం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నా మిగతా గ్రహాల అనుకూలత వలన అంతా బాగుంటుంది. సూర్య నమస్కారాలు చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. మరిన్ని మంచి ఫలితాలు మీకు వస్తాయి. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.